అనే తిండిని విసిరి సుఖిమెత్తగా మహమ్మారిని తరిమిన లీలను చూసి మనసంతా ఆనంద తాండవం చేయగా సాయి లీలల ఘరిని దోసిట పట్టి ఆ సాయి కథామృత మధురిమను ప్రపంచానికే పంచెను శ్రీ సాయి సచ్చరిత వనమాలి హేమపంతు సాయి అంతరంగానికి మరో రూపం అన్నా సాహెబ్ సభోన్నన్ అన్నా సాహెబ్ సభోన్నన్ బ్రహ్మాండమనే భగవంతుడిని చేతవింద ముద్దగా మార్చి భగవంతుడికి భక్తుడికి ప్రేమ బంధాన్ని పెనవేసిన అక్షర సుక్షేత్రం సాయి అంతరంగ ప్రతిబింబం హేమపంతు విరచిత సచ్చరితం అక్షర సుక్షేత్రం సాయి సచ్చరితం శ్రీ సాయి సచ్చరితం భక్తుల శ్రేయస్సు కోసమంటూ స్వానుభావాలను సాయి కథా శ్రవణం అమృతం కన్న మిన్నాని అది జన్మరాహిత్యాన్ని చునని భక్తుల హృదయాలు ధ్రవించి ప్రతిధ్వనించేలా పద సౌందర్యంతో సాయి లీలల పరిమళాలను వెదజల్లినా శ్రీ సాయి సచ్చరిత వనమాలి హేమపంతు కావ్యాలంకారానికి సాయి టీవీ చేస్తోంది అభినందన నీరాజనం అక్షర సుక్షేత్రం మరాఠమూల గంధం శ్రీ సాయి సచ్చరిత 88 ఏళ్ల ప్రస్థానానికి సాయి టీవీ చేస్తోంది సచ్చరిత దివస్ శ్రీ సాయి సచ్చరిత ఉత్సవం మహోత్సవం తిండిని విసిరి సుఖిమెత్తగా మహమ్మారిని తరిమిన లీలను చూసి మనసంతా ఆనంద తాండవం చేయగా సాయి లీలల ఘరిని దోసిట పట్టి ఆ సాయి కథామృత మధురిమను ప్రపంచానికే పంచెను శ్రీ సాయి సచ్చరిత వనమాలి హేమపంతు సాయి అంతరంగానికి మరో రూపం అన్నా సాహెబ్ సభోన్నన్ అన్నా సాహెబ్ సభోన్నన్ బ్రహ్మాండమనే భగవంతుడిని చేతవింద ముద్దగా మార్చి భగవంతుడికి భక్తుడి
ఇంటికి ప్రేమ బంధాన్ని పెనవేసిన అక్షర సుక్షేత్రం సాయి అవతరంగ ప్రతిబింబం హేమాడ్ పంతు విరచిత సచ్చరితం అక్షర సుక్షేత్రం సాయి సచ్చరితం శ్రీ సాయి సచ్చరితం భక్తుల శ్రేయస్సు కోసమంటూ స్వానుభావాలను రంగనిల్చి సాయి కథా శ్రవణం అమృతం కన్న మిన్నాని అది జన్మరా విద్యాన్ని చునని భక్తుల హృదయాలు ధరించి ప్రతిధ్వనించేలా పద సౌందర్యంతో సాయి లీలల పరిమళాలను వెదజల్లినా శ్రీ సాయి సచ్చరిత వనమాలి హేమార్పంతు కావ్యాలంకారానికి సాయి టీవీ చేస్తోంది అభినందన నీరాజనం అక్షర సుక్షేత్రం మరాఠమూల గంధం శ్రీ సాయి సచ్చరిత 88 ఏళ్ల ప్రస్థానానికి సాయి టీవీ చేస్తోంది సచ్చరిత దివస్ శ్రీ సాయి సచ్చరిత ఉత్సవం మహోత్సవం తిండిని విసిరి సుతిమెత్తగా మహమ్మారిని తరిమిన లీలను చూసి మనసంతా ఆనంద తాండవం చేయగా సాయి లీలల ధరిని దోసిట పట్టి ఆ సాయి కథామృత మధురిమను ప్రపంచానికే పంచెను శ్రీ సాయి సచ్చరిత వనమాలి హేమార్పంతు సాయి అంతరంగానికి మరో రూపం అన్నా సాహెబ్ సభోంగన్ అన్నా సాహెబ్ సభోంగన్ బ్రహ్మాండమనే భగవంతుడిని చేతవింద ముద్దగా మార్చి భగవంతుడికి భక్తుడికి ప్రేమ బంధాన్ని పెనవేసిన అక్షర సుక్షేత్రం సాయి అంతరంగ ప్రతిబింబం హేమాడ్పంతు విరచిత సచ్చరితం అక్షర సుక్షేత్రం సాయి సచ్చరితం శ్రీ సాయి సచ్చరితం భక్తుల శ్రేయస్సు కోసమంటూ స్వానుభావాలను రంగనిల్చి సాయి కథా శ్రవణం అమృతం కన్న మిన్నాని అది జన్మరా విద్యాన్ని చునని
భక్తుల హృదయాలు ధ్రవించి ప్రతిధ్వనించేలా పద సౌందర్యంతో సాయి లీలల పరిమళాలను వెదజల్లినా శ్రీ సాయి సచ్చరిత వనమాలి హేమపంతు కావ్యాలంకారానికి సాయి టీవీ చేస్తోంది అభినందన నీరాజనం. అక్షర సుక్షేత్రం మరాఠమూల గంధం శ్రీ సాయి సచ్చరిత 88 ఏళ్ల ప్రస్థానానికి సాయి టీవీ చేస్తోంది సచ్చరిత దివస్ శ్రీ సాయి సచ్చరిత ఉత్సవం మహోత్సవం తిండిని విసిరి సుతిమెత్తగా మహమ్మారిని తరిమిన లీలను చూసి మనసంతా ఆనంద తాండవం చేయగా సాయి లీలల ధరిని దోసిట పట్టి ఆ సాయి కథామృత మధురిమను ప్రపంచానికే పంచెను శ్రీ సాయి సచ్చరిత వనమాలి హేమపంతు సాయి అంతరంగానికి మరో రూపం అన్నా సాహెబ్ సభోంగన్ అన్నా సాహెబ్ సభోంగన్ బ్రహ్మాండమనే భగవంతుడిని చేత వింద ముద్దగా మార్చి భగవంతుడికి భక్తుడికి ప్రేమ బంధాన్ని పెనవేసిన అక్షర సుక్షేత్రం సాయి అంతరంగ ప్రతిబింబం హేమపంతు విరచిత సచ్చరితం అక్షర సుక్షేత్రం సాయి సచ్చరితం శ్రీ సాయి సచ్చరితం భక్తుల శ్రేయస్సు కోసమంటూ స్వానుభావాలను సాయి కథా శ్రవణం అమృతం కన్న మిన్నాని అది జన్మరా విద్యాన్ని చూడని భక్తుల హృదయాలు ధ్రవించి ప్రతిధ్వనించేలా పద సౌందర్యంతో సాయి లీలల పరిమళాలను వెదజల్లినా శ్రీ సాయి సచ్చరిత వనమాలి హేమపంతు కావ్యాలంకారానికి సాయి టీవీ చేస్తోంది అభినందన నీరాజనం. అక్షర సుక్షేత్రం మరాఠమూల గంధం శ్రీ సాయి సచ్చరిత 88 ఏళ్ల ప్రస్థానానికి సాయి టీవీ చేస్తోంది సచ్చరిత దివస్ శ్రీ సాయి సచ్చరిత ఉత్సవం మహోత్సవం
మహమ్మారిని తరిమిన లీలను చూసి మనసంతానంద తాండవం చేయగా సాయి లీలల ధరిని దోసిట పట్టి ఆ సాయి కథామృత మధురిమను ప్రపంచానికే పంచెను శ్రీ సాయి సచ్చరిత వనమాలి హేమార్పంతు సాయి అంతరంగానికి మరో రూపం అన్నా సాహెబ్ సమోన్నన్ అన్నా సాహెబ్ సమోన్నన్ బ్రహ్మాండమని భగవంతుడిని చేత వింద ముద్దగా మార్చి భగవంతుడికి భక్తుడికి ప్రేమ బంధాన్ని పెనవేసిన అక్షర సుక్షేత్రం సాయి అంతరంగ ప్రతిబింబం హేమాడ్పంతు విరచిత సచ్చరితం అక్షర సుక్షేత్రం సాయి సచ్చరితం శ్రీ సాయి సచ్చరితం భక్తుల శ్రేయస్సు కోసమంటూ స్వానుభావాలను సాయి కథా శ్రవణం అమృతం కన్న మిన్నాని అది జన్మరా విద్యాన్ని చునని భక్తుల హృదయాలు ధ్రవించి ప్రతిధ్వనించేలా పద సౌందర్యంతో సాయి లీలల పరిమళాలను వెదజల్లినా శ్రీ సాయి సచ్చరిత వనమాలి హేమార్పంతు కావ్యాలంకారానికి సాయి దీవి చేస్తోంది అభినందన నీరాజనం అక్షర సుక్షేత్రం మరాఠమూల గంధం శ్రీ సాయి సచ్చరిత 88 ఏళ్ల ప్రస్థానానికి సాయి దీవి చేస్తోంది సచ్చరిత దివస్ శ్రీ సాయి సచ్చరిత ఉత్సవం మహోత్సవం మహమ్మారిని తరిమిన లీలను చూసి మనసంతానంద తాండవం చేయగా సాయి లీలల ధరిని దోసిట పట్టి
ఆ సాయి కథామృత మధురిమను ప్రపంచానికే పంచెను. శ్రీ సాయి సచ్చరిత వనమాలి హే మార్పంతు, సాయి అంతరంగానికి మరో రూపం. అన్నా సాహే ప్రభోజ్ఞన్, అన్నా సాహే ప్రభోజ్ఞన్. బ్రహ్మాండమనే భగవంతుడిని చేత వింద ముద్దగా మార్చి భగవంతుడికి భక్తుడికి ప్రేమ బంధాన్ని పెనవేసిన అక్షర సుక్షేత్రం సాయి అంతరంగ ప్రతిబింబం. హే మాట్పంతు విరచిత సచ్చరితం అక్షర సుక్షేత్రం సాయి సచ్చరితం. శ్రీ సాయి సచ్చరితం భక్తుల శ్రేయస్సు కోసమంటు స్వానుభావాలను సాయి కథా శ్రవణం అమృతం కన్న మిన్నాని అది జన్మరా విద్యాన్ని చునని. భక్తుల హృదయాలు ధ్రవించి ప్రతిధ్వనించేలా పద సౌందర్యంతో సాయి లీలల పరిమళాలను వెదజల్లినా. శ్రీ సాయి సచ్చరిత వనమాలి హే మార్పంతు కావ్యాలంకారానికి. సాయి టీవీ చేస్తోంది అభినందన నీరాజనం. అక్షర సుక్షేత్రం మరాఠమూల గంధం. శ్రీ సాయి సచ్చరిత 88 ఏళ్ల ప్రస్థానానికి సాయి టీవీ చేస్తోంది సచ్చరిత దివస్. శ్రీ సాయి సచ్చరిత ఉత్సవం మహోత్సవం. పిండిని విసిరి సుఖిమెత్తగా మహమ్మారిని తరిమిన లీలను చూసి మనసంతా ఆనంద తాండవం చేయగా సాయి లీలల ధరిని దోసిట పట్టి ఆ సాయి కథామృత మధురిమను ప్రపంచానికే పంచెను. శ్రీ సాయి సచ్చరిత వనమాలి హే మార్పంతు, సాయి అంతరంగానికి మరో రూపం. అన్నా సాహే ప్రభోజ్ఞన్, అన్నా సాహే ప్రభోజ్ఞన్. బ్రహ్మాండమనే భగవంతుడిని చేత వింద ముద్దగా మార్చి భగవంతుడికి భక్తుడికి ప్రేమ బంధాన్ని పెనవేసిన అక్షర సుక్షేత్రం సాయి అంతరంగ ప్రతిబింబం. హే మార్పంతు విరచిత సచ్చరితం అక్షర సుక్షేత్రం
సాయి సచ్చరితం, శ్రీ సాయి సచ్చరితం. భక్తుల శ్రేయస్సు కోసమంటూ స్వానుభావాలను రంగనిల్చి సాయి కథా శ్రవణం అమృతం కన్నమిల్లాని అది జన్మరా విద్యాన్నిచ్చునని. భక్తుల హృదయాలు ధ్రవించి ప్రతిధ్వనించి